శాసనమండలి ఈనాటి సమావేశంలో ద్రవ్య వినిమయ బిల్లును చర్చకు చేపట్టింది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రాష్ట ప్రభుత్వ ఆర్థిక స్థితిపై రెండు పేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరాల నివేదికలను ఆర్థిక మంత్రి హరీష్ రావు శాసనమండలికి సమర్పించారు ఉదయం సభ సమావేశమవుతూనే చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టారు సభ్యులు బాలసాని లక్ష్మీనారాయణ భద్రాచలం పట్టణంలో వరదగట్ల నిర్మాణం పూర్తి చేయడం గురించి అడిగిన ప్రశ్నకు ఆర్థిక మంత్రి హరీష్ రావు సమాధానం చెప్తూ గత ఆగస్టు నెలలో గోదావరి నదికి వచ్చిన వరదల్లో ఏ నివాస కాలనీ కూడా ముంపుకు గురికాలేదని చెప్పారు అయితే బెటాలియన్ క్యాంపు ప్రాంతం భద్రాచలం పట్టణంలోని కోనవరం రహదారులు వరదలకు ప్రభావితం అయ్యాయని ఆ ప్రాంతంలో ఎలాంటి కాలనీలు ఇళ్లు లేవని వివరించారు భద్రాచలం పట్టణంలో రెండు పాయింట్ ఆరు మూడు కిలోమీటర్ల మేర వరదగట్ల నిర్వహణ పనులు పూర్తయ్యాయని భూసేకరణ సమస్యలు రైతులు లేవనెత్తిన ఆక్షేపణల కారణంగా మిగిలిన పనులు ప్రారంభం కాలేదని చెప్పారు రాష్ట్రంలో ఇంతవరకు రైతు బీమా పథకం కింద నలభై ఐదు వేల మంది పైగా రైతు కుటుంబం ప్రయోజనం పొందాయని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలియజేశారు ఒక ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ వనపర్తి జిల్లాలో కన్నెతండా ఎత్తిపోతులపై సర్వే నిర్వహించడం కోసం ప్రభుత్వం అనుమతి మంజూరు చేసిందని ఆర్థిక మంత్రి హరీష్ రావు తెలియజేశారు నారాయణ రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ గిరిజన ప్రాంతాల్లో నాలుగు వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడం కోసం నీటిని ఎత్తిపోయటానికి ఈ పథకాన్ని రూపొందించినట్లు చెప్పారు వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో అవసరమైన కేటాయింపుల్ని ఈ ప్రాజెక్టుకు చేస్తున్నట్లు తెలియజేశారు రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలన్నిటికీ ఉచితంగా ఇంటర్నెట్ సేవల్ని అందించే ప్రతిపాదన ఏదీ లేదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు సభ్యులు జనార్దన్ రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ అందుబాటులో ఉన్న నిధుల నుంచి స్థానిక కార్యక్రమాల ద్వారా పదకొండు వందల నాలుగు పాఠశాలలకు ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించినట్లు చెప్పారు వైద్య రంగంలో డాక్టర్లు నర్సులు పారామెడికల్ సిబ్బందిని కలిపి మొత్తం ఐదు వేల రెండు వందల నలభై నాలుగు ఖాళీ పోస్టుల్ని భర్తీ చేసే ప్రక్రియ కొనసాగుతోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలియచేశారు సభ్యులు ఎంఎస్ ప్రభాకర్ రావు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేయనున్న ఈ ఖాళీల్లో డాక్టర్ పోస్టులు నూట ముప్పై నాలుగు స్టాఫ్ నర్సులు మూడు వేల తొమ్మిది వందల అరవై ఏడు ఉన్నాయన్నారు కాగా గత ఐదేళ్లలో రెండు వేల తొమ్మిది వందల తొంభై ఒక్క డాక్టర్లు ఆరు వందల ఎనభై ఎనిమిది నర్సు పోస్టులను భర్తీ చేసినట్లు చెప్పారు రాష్ట్రంలో ఉన్న పదహారు కుటుంబ న్యాయస్థానాల్లో పదమూడు పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయని న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలియజేశారు సభ్యులు గంగాధర్ గౌడ్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెప్తూ ఈ పెండింగ్ కేసుల పరిష్కారాన్ని వేగిరిపరచడానికి తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఇటీవల నాలుగు అదనపు కుటుంబ న్యాయస్థానాలను ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు అనంతరం సభ్యులు కల్వకుంట్ల కవిత బీడీ పరిశ్రమలపై పన్నుల తగ్గింపు గురించి అత్యంత ప్రజాప్రాముఖ్యత గల విషయంగా ప్రభుత్వ దృష్టికి తీసుకురాగా కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి సిహెచ్ మల్లారెడ్డి వివరణ ఇచ్చారు అనంతరం శాసనమండలి బిల్లులను చేపట్టింది ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి పెంపు శాసనసభ్యులు మండలి సభ్యులు మాజీ ప్రజాప్రతినిధుల పింఛను వైద్య ఖర్చుల పెంపుదలకు సంబంధించిన బిల్లులను సభ ఏకగ్రీవంగా ఆమోదించింది ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి రావు మాట్లాడుతూ ఉద్యోగుల వయోపరిమితి పెంచుతున్న కారణంగా ఏర్పడిన ఖాళీల్ని పెండింగ్లో ఉన్న ప్రమోషన్లను వేగంగా పూర్తి చేసి ఆ తర్వాత యాభై వేల వరకు కొత్త ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు బిల్లుల ఆమోదం అనంతరం సభ్యులు ద్రవ్య వినిమయ బిల్లును చర్చకు చేపట్టారు అనంతరం శాసనమండలి ద్రవ్య వినిమయ బిల్లును చర్చకు చేపట్టింది ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చను ప్రారంభించిన మజిలిస్ సభ్యులు సయీద్ అమీన్ జాఫ్రీ మాట్లాడుతూ పదిహేనవ ఆర్థిక సంఘం నుంచి ఏ ఏ రంగాలకు ఎంత మేర నిధులు రాగలవన్నది తెలియచేయాలని కోరారు కేంద్ర ప్రభుత్వం విమానాశ్రయాలలో పెట్టుబడులను ఉపసంహరిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్లోని శంషాబాద్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రాష్ట్రం వాటా పదమూడు శాతాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపసంహరించుకోరాదని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సభ్యులు ఎన్ రామచంద్రరావు మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతిని ఇవ్వాలని విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్లను నియమించి ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు దీటుగా ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను కూడా తీర్చిదిద్దాలని కోరారు విద్యారంగంలో పోటీతత్వాన్ని పెంచి నగరాన్ని ఎడ్యుకేషన్ హబ్గా మార్చాలని సూచించారు కేంద్ర ప్రభుత్వం నుంచి వివిధ పథకాలకు వస్తున్న నిధులను వివరించాలని సూచించారు ఇలా ఉండగా అంతకుముందు రెండు వేల పద్దెనిమిది మార్చే అలాగే రెండు వేల పంతొమ్మిది మార్చి ముగిసిన ఆర్థిక సంవత్సరాలలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అలాగే వివిధ రంగాలలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయంపై కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఇచ్చిన నివేదికలను ఆర్థిక మంత్రి హరీష్ రావు శాసనమండలికి సమర్పించారు రాష్ట్రంలోని మొత్తం దేవాలయ భూముల్లో ఇరవై మూడు శాతం మేర భూములు ఆక్రమణలో ఉన్నాయని కాగ్ తన నివేదికలో పేర్కొంది దేవాలయ భూముల పరిరక్షణ కోసం సరైన యంత్రాంగం లేకపోవటం వల్ల ఈ భూములు మరింత ఆక్రమణకు గురయ్యే ప్రమాదం ఉందని దీనివల్ల భూ వివాదాలు పెరిగే ప్రమాదం ఉందని కాగ్ హెచ్చరించింది రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై సమీక్షించిన కాగ్ క్యాపిటల్ వ్యయం అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే జీఎస్డిపిలో తగ్గిందని పేర్కొంది నాలుగు వేల మూడు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయల పైగా రివెన్యూ మిగులును రాష్ట్ర ప్రభుత్వం చూపిందని ద్రవ్యలోటును ఇరవై ఆరు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయలుగా చూపిందని పేర్కొంది అయితే తప్పు వర్గీకరణల కారణంగా రివెన్యూ మిగులును ఎక్కువ చేసి చూపిందని అలాగే ద్రవ్యలోటును తక్కువ చేసి చూపినట్లు కాగ గుర్తించింది అయితే ద్రవ్యలోటు రెవెన్యూ మిగులు పద్నాలుగవ ఆర్థిక సంఘం నిర్దేశాల ప్రకారం జీఎస్టీపీలో ఉండవలసిన పరిమితిలోనే ఉన్నాయని కాగ్ పేర్కొంది ఆరోగ్యం కుటుంబ సంక్షేమ రంగాల మీద తలసరి ఖర్చులకు సంబంధించిన పెరుగుదల పన్నెండు పాయింట్ నాలుగు ఒక్క శాతం ఉద్దని రవాణా వ్యయంపై తలసరి ఖర్చు అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే తగ్గిందని కాగ్ పేర్కొంది ప్రాజెక్టుల విషయంలో మూడు నెలల నుంచి పదకొండేళ్ల పాటు ఆలస్యమయ్యాయని ఆ ప్రాజెక్టుల మూల్యం లక్ష ఎనభై ఏడు వేల కోట్ల పైగా ఉంటుందని పేర్కొంది కాని ఈ ప్రాజెక్టుల మీద ఇప్పటిదాకా లక్ష నాలుగు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చయిందని కాగ్ గుర్తించింది రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉన్న అప్పులు లక్ష అరవై ఐదు వేల నూట అరవై నాలుగు కోట్లు కాగా గత ఏడాదితో పోలిస్తే పదహారు శాతం అలాగే జీఎస్డిపి వృద్ధి రేటు కన్నా స్వల్పంగా ఎక్కువగానూ పెరిగాయి ఈ సమీక్ష రాసే సమయానికి శాసనమండలిలో ద్రవ్య వినిమయ చట్టంపై చర్చ కొనసాగుతోంది